హలో, నేను మిస్ఎస్. ఏ రాష్ట్రంలోనైనా కొన్ని కొన్ని నైసర్గిక స్వరూపాన్ని బట్టి లింగ్విస్టిక్ కానీ ఆహారపు అలవాట్లు కానీ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. తెలంగాణలో మనం చూస్తే ఉత్తర తెలంగాణకి దక్షిణ తెలంగాణకి యాస విషయంలో కూడా తేడా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలకి, కోస్తాకి, రాయలసీమకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ప్రజల ఆలోచనలు కూడా కొంత డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ యాస కూడా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు. ఇలా లింగ్విస్టిక్ అంటే మాండలికాలు కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. అలాగే పబ్లిక్ మూడ్ కూడా ఆ ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఇక్కడ కూడా తెలంగాణలో చూస్తే కనుక ఉత్తర తెలంగాణలో ఒక విధమైనటువంటి పబ్లిక్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. అలాగే దక్షిణ తెలంగాణలో మరొక విధంగా ఉంది. హైదరాబాద్లో, మధ్య తెలంగాణలో మరొక రకంగా ఉంది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో సరిహద్దులు బట్టి కూడా రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జరిగిందో, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండేటువంటి తెలంగాణ, మహారాష్ట్ర తెలంగాణ, అలాగే కర్ణాటక సరిహద్దుల్లో ఉండే తెలంగాణ, కర్ణాటక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ, అలాగే మధ్య తెలంగాణ, ఇలా రకరకాలుగా రిజల్ట్ కూడా మారిపోతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రీజనల్ వారీగా పబ్లిక్ మూడ్ కూడా ఉంటుంది అనేది సర్వసాధారణంగా విశ్లేషణ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి నాలుగు రకాలుగా విభజించి సిద్ధ సభలు పెట్టారు. ఆయన ఉత్తరాంధ్రలో ఒక సిద్ధ సభను మొట్టమొదటిసారి పెట్టారు. ఆ తర్వాత ఉత్తర కోస్తా అన్నారు. ఉత్తర కోస్తా అని చెప్పి ఆయన గోదావరి, కృష్ణా జిల్లాని కలిపి ఒకటి పెట్టారు. ఆ తర్వాత దక్షిణ కోస్తా అంటూ ప్రకాశం, నెల్లూరు, గుంటూరు వీటికి సపరేట్గా పెట్టడం జరిగింది. రాయలసీమకి సపరేట్గా పెట్టడం జరిగింది. సో ఆయన నాలుగు రకాలుగా రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, ఇలా నాలుగుగా ఆయన విభజించి సిద్ధ సభలు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు మనం రిజల్ట్ని కనుక చూసుకుంటే సర్వే సమస్యలు కొన్ని ఇచ్చినటువంటి దాని ప్రకారం రీజనల్ వారీగా పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది సహజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలోనే పట్టు ఉంటుంది, మిగతా ప్రాంతాల్లో పట్టు లేదు అనేది ఒకటి ఒక సినారియో జనరల్గా ఎవరైనా చెప్తారు. అంటే 2019 ఎన్నికలు కాకుండా 2019 ఎన్నికల్లో వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. సో ఈసారి కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉందా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వన్ సైడ్ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వేలు ముక్తకంఠంతో చెప్తూ ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి వైపు వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉందంటే సర్వేలు కొన్ని అయితే కూటమి వన్ సైడ్ గెలిచే అవకాశం ఉంది, వన్ సైడ్ ఎలక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ రీజనల్ వారీగా మనం చూస్తే కనుక ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఇలా విడదీసి ఒక సర్వే చేయడం జరిగింది. కేకే సర్వే అనుకుంటా ఇది, కేకే సర్వే చేశారు. సో దాన్ని బట్టి అంటే గత ఎన్నికల్లో ఆ కేకే సర్వే ఇచ్చినటువంటి రిజల్ట్ కొంతవరకు కరెక్ట్ అయ్యాయి. అందుకే ఆ సర్వేని బేస్ చేసుకుని మనం ఈ విశ్లేషణను తీసుకుంటున్నాము. సో ఉత్తరాంధ్ర తీసుకుంటే కనుక ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ మూడు జిల్లాలకు కలిపితే 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొత్తం. దీంట్లో 25 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేసింది. కేవలం 5 మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టఫ్ ఫైట్ 4 ఉన్నాయని చెప్పి అంటున్నారు. సహజంగా ఉత్తరాంధ్ర ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటు ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రభుత్వం అనేది తొలినుంచి కూడా ఉంది. ఉత్తరాంధ్ర అనేది ఇంద్రామరావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అడ్డాగా, అక్కడ తెలుగుదేశం పార్టీ రెపరెపలాడుతుందని, సైకిల్ పరిగెస్తుందని ఉత్తరాంధ్ర మీద ఒక నమ్మకం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఉంది. కాకపోతే మధ్యలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఓటర్లు షిఫ్ట్ అయ్యారు. కానీ జనరల్గా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఎన్టీ రామారావు టైం నుంచి కూడా. అయితే ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఓటర్లు ఈ మధ్య కాలంలో కడప సంబంధించినటువంటి కొంతమంది రౌడీలు, అలాగే ఫ్యాక్షనిస్టులు వచ్చి అక్కడ హల్చల్ చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని నిర్ధారించారు ధర్మాన ప్రసాద్ మంత్రి. ఆయనే చెప్పారు కడప జిల్లాకు సంబంధించిన రౌడీలకు ఇక్కడేం పని, మేము మీరు వచ్చి దౌర్జన్యం చేస్తే మేము ఓరుకుంటామని చెప్పేసి ధర్మాన ప్రసాదే ఈ మధ్యకాలంలో చేసినటువంటి కామెంటు.
ఇప్పుడు ప్రధానంగా ఉత్తరాంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద అభిప్రాయం ఏంటంటే, రాయలసీమ నుంచి, ప్రత్యేకించి పులివెందుల నుంచి, కడప జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఉత్తరాంధ్రలో, ప్రత్యేకించి విశాఖ సరిహద్దుల్లో భూములను పెద్ద ఎత్తున కబ్జా చేశారు. అక్కడ లాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ కూడా డిస్టర్బ్ చేశారు. పీస్ఫుల్గా ఉండేటువంటి ఉత్తరాంధ్రలో వాళ్ళు భూ కబ్జాలు చేసి లాండ్ ఆర్డర్ తప్పేలా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే 2014 ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేసినప్పటికీ కూడా విశాఖలో ఓడగొట్టారు ఉత్తరాంధ్ర ప్రజలు. అంటే దాని అర్థం ఏంటంటే, రాయలసీమ నుంచి, ఎస్పెషల్లీ కడప నుంచి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుడుగట్టిన వైఎస్ వాదులు, కరుడుగట్టిన జగన్ వాదులు భూ కబ్జాలు పెద్ద ఎత్తున చేశారు. అక్కడ ఒక ముఠాగా ఏర్పడి ఫ్యాక్షనిజాన్ని అక్కడ కూడా నడుపుతున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. అందుకే బహుశా మొత్తం 34 ఉంటే 25 తెలుగుదేశం పార్టీ కూటమికి, కేవలం 5 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఫైట్ 4 ఉన్నాయి అంటున్నారు. అసలు కొంతమంది ఉత్తరాంధ్రలో అసలు బోణియే కొట్టదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు కొన్ని సర్వే సంస్థలు. సో ఇక్కడ 5 మాత్రం వచ్చేట అవకాశం ఉంది, టఫ్ ఫైట్ అనేది కూటమికే వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఉత్తరాంధ్ర 3ను బట్టి, అక్కడ ప్రజల ఆలోచనలు, ప్రజల 3ను బట్టి. ఇక గోదావరి జిల్లాలో జనసేన పార్టీ వచ్చిన తర్వాత కొంత సోషల్ ఇంజనీరింగ్ అనేది పనిచేస్తూ వచ్చింది. సో ఇప్పుడు జనసేన కూటమిలో ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కాబట్టి, గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో 28 కూటమి గెలిచే అవకాశం ఉంది. కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 4 టఫ్ అంటున్నారు. సో ఆ 4 కూడా టఫ్ అనేటువంటి ఈ 4 ఫిగర్, లేదంటే ఈ 4 ఫిగర్ అనేది ఖచ్చితంగా అది కూటమికే ప్లస్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే టఫ్ ఫైట్ ఎప్పుడు కూడా ఓట్ షేర్ను బట్టి ఉంటుంది, ఓట్ షేర్ ఎక్కువగా ఉంది అనేది. సో ఈ 4 కూడా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ బాగా పనిచేస్తుంది గోదావరి జిల్లాలో, జనసేన పార్టీ ఇప్పుడు కూటమిలో ఉంది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2తోటి మిగిలినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా ఒక విశ్లేషణకి రావచ్చు. ఇక కృష్ణా గుంటూరు, ఇక్కడ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్ల మైండ్ సెట్ చాలా టిపికల్. అక్కడ అంచనా వేయటం కూడా చాలా ఈజీ అయితే కాదు. ఎందుకనంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి పబ్లిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అంచనా వేయటం అనేది సామాన్యంగా ఎవరికి అర్థం కాదు. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ మామూలుగా అయితే స్వీప్ చేయాలి. ఎందుకంటే రాజధాని ఆ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉంది, లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఆ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు మిగిలినటువంటి ప్రాంతాల కంటే కూడా. కానీ ఆ 2 జిల్లాల్లో ఉండేటువంటి పబ్లిక్ తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో ఓడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషను, అలాగే గుంటూరు కార్పొరేషన్లో ఓడించడం జరిగింది. కానీ ఈసారి వాళ్ళ 3 మారింది అనేటువంటి అభిప్రాయం ఉంది. వాళ్ళ 3 నిజంగా మారితే మొత్తం 32 జిల్లాల 33 స్థానాల్లో 27 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ 3 మారింది అని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఎకరం 10 నుంచి 15 లక్షలు ఉండేటువంటి ల్యాండ్, దాదాపు 3-4 కోట్లు యావరేజ్ అమ్ముకున్నటువంటి వాళ్ళు, లబ్ధి పొందినటువంటి వాళ్ళు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఎందుకు 3 రాజధానులు అని చెప్పి అమరావతిని లేకుండా చేశారు కాబట్టి అక్కడ భూముల రేట్లు తగ్గిపోయినాయి. నొప్పి తగిలినప్పుడే వాళ్ళు స్పందిస్తారు అనేది ఆ జిల్లా ఓటర్ల మీద ఒక అభిప్రాయం ఉంది రాజకీయంగా. అందుకే ఇప్పుడు వాళ్ళకి నొప్పి తెలిసింది, అందుకే ఈసారి వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంది కూటమికి. 27 స్థానాలు, కేవలం 3 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, టఫ్ 3 ఉన్నాయన్నారు. ఒకవేళ విశ్లేషించుకున్న విధంగా కనుక వాళ్ళకు నొప్పి తగిలి నష్టపోయామని చెప్పి అభిప్రాయం వస్తే కనుక ఈ 3 కూడా కూటమికే వచ్చే అవకాశం ఉంది. అంటే 3తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, నెల్లూరు, ఈ ప్రకాశం నెల్లూరులో కొంచెం మిక్స్డ్గా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. సో వీళ్ళకి రాయలసీమ ఎఫెక్ట్ కొంత ఉంటుంది, కోస్తా ఎఫెక్ట్ కొంత ఉంటుంది. సో ఇక్కడ 22 స్థానాలు ఉన్నాయి, 22లో కూటమి 13 గెలిచే అవకాశం ఉంది, 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 4 టఫ్ అంటున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలకమైనటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా
బలమైనటువంటి వాళ్ళు మారారు, తెలుగుదేశం పార్టీకి వచ్చేసారు. కాబట్టి నెల్లూరు జిల్లాలో చాలా ఫెచింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి. ఇక ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి భూ కుంభకోణాలు, అలాగే అక్కడ గ్రానైట్కి సంబంధించి సీనరేజ్ విషయంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కనుక పనిచేస్తే ప్రకాశం జిల్లాలో కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. బహుశా స్వీప్ చేయకపోయినా కానీ మొత్తం ఈ రెండు జిల్లాలో 22లో 13 మేజర్గా 13 వచ్చే అవకాశం ఉంది. 5 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. 4 టఫ్ అంటున్నారు. ఈ 4 కూడా కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రాయలసీమలో మనం చిత్తూరును ఒక విధంగా తీసుకోవచ్చు, అనంతపురాన్ని మరొక విధంగా తీసుకోవచ్చు, కర్నూలు ఇంకొక విధంగా తీసుకోవచ్చు, కడపని ఒక విధంగా తీసుకోవచ్చు. కడపలో ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి కడప మినహా మిగిలినటువంటి జిల్లాల్లో పరిస్థితి మనం అబ్జర్వ్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనంతపురం జిల్లా ఉంటుంది. కర్నూలు 50-50 ఉంటుంది అనేటువంటి అభిప్రాయం. చిత్తూరు జిల్లాలో కూడా ఇప్పుడు 50-50 ఉండేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో దీన్ని బట్టి రాయలసీమ 4 జిల్లాల్లో ఉండేటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22 గెలిచే అవకాశం ఉంది కూటమి. సో ఇక్కడ టఫ్ ఫైట్ 10 ఉన్నాయి. ఈ టఫ్ ఫైట్ 10 ఎటు వస్తాయి అనే దాని మీద ఆధారపడి ఉంది. సో ఈ 10 టఫ్ ఫైట్ కనుక కూటమిలోకి రావాలి అని అంటే అక్కడ ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అలాగే కర్నూలు జిల్లాలో ఈ మధ్యకాలంలో మైనారిటీల మీద జరిగినటువంటి దాడులు, ఇవన్నీ కనుక పనిచేస్తే అప్పుడు ఈ 10 కూడా ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కడప స్టీల్ ప్లాంట్ అనేది లేదు కాబట్టి అక్కడ కర్నూలు జిల్లాలో జ్యుడిషియల్ రాజధాని పెడతానని చెప్పి చెప్పారు, బట్ అది వర్కౌట్ కావట్లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అక్కడ బెంచ్ పెడుతున్నారు, హైకోర్టు బెంచ్. యూనివర్సిటీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టైంలోనే లా అక్కడ యూనివర్సిటీ పెడతానన్నారు. సో కాబట్టి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప ఈ మూడింటిని బేరీ చేసుకుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కడప మినహా మిగిలినటువంటివి 50-50 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 15లో 5 దీనికి యాడ్ అయ్యే అవకాశం ఉంది, 5 కూటమికి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో టోటల్గా చూస్తే కనుక ఇది రీజనల్ వారీగా వాళ్ళ యొక్క అక్కడ పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి ఓటర్ల ఆలోచన తీరును బట్టి విశ్లేషణ చేసుకుంటే టోటల్గా వచ్చేసి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 తెలుగుదేశం పార్టీ కూటమికి, 35 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టైట్ ఫైట్ 25 అంటున్నారు. సో 25లో 20 కూటమికి వచ్చేట అవకాశం ఉంది. సో ఇక్కడ 135 కూటమికి వేసుకోవచ్చు, 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసుకోవచ్చు అని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే ఈ ఒరిజినల్ ఫిగర్స్ అయితే కేకే సర్వే అయ్యి, బట్ నాకున్నటువంటి అవగాహన అక్కడ ఉండేటువంటి ప్రాంతాల పరంగా ఉండేటువంటి ఓటర్ల మైండ్ సెట్ని కనుక చూస్తే లాస్ట్కి 175లో 135 కూటమికి, అంటే కూటమి అంటే టీడీపీ, జేఎస్పీ ప్లస్ బీజేపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 40కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది రీజనల్ వైజ్గా మనం ఒక అంచనాకి అయితే రావచ్చు కేకే సర్వేని బట్టి. సో దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయచ్చు, అలాగే రీజనల్ వారీగా మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.